వెల్కమ్ టు గాయత్రి నందూస్ కిచెన్. ఇవాళ రెసిపీ క్యాబేజ్ శనగపప్పు మసాలా కర్రీ అండి. తరచూ చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా ఇలా చేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీకైనా చాలా బాగుంటుందండి. ఈ క్యాబేజ్ వల్ల డైట్ ఫాలో అవుతున్న వారు వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఇమ్యూనిటీ బాగా ఇంక్రీజ్ అవుతుందండి. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆయిల్ 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 1 సన్నగా తరిగి పెట్టుకోండి, టమోటా 2 తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి, శనగపప్పు 2-3 సార్లు బాగా కడిగేసుకొని ఇలా ఒక కప్పులో తీసి ఉంచుకోండి, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర తరుగు 2-3 టీ స్పూన్లు, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, సాల్ట్ టేస్ట్కి తగినంత. ఈ గరం మసాలా పొడి హోమ్ మేడ్ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్తీగానే ఉంటుంది. మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను, చూడండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి, జీడిపప్పు 1 టీ స్పూన్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఏదైనా ఒక ముందుగా పప్పు తీసుకున్నాం కదా, ఉడికిచ్చేసుకుందాం. ప్రెషర్ కుక్కర్ ఏదైనా ఒకటి తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న శనగపప్పు వేసేసుకోండి. వేసుకొని ఇందులో తగినన్ని వాటర్ వేసేసుకుందాం. వేసుకొని చిటికెడు పసుపు వేసుకుంటే రంగు అనేది బాగుంటుంది కాబట్టి ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి. వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 1-2 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుందాం. పప్పు బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిగా పప్పులు పప్పులుగా ఉంటేనే తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ప్రెషర్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత, ప్రెషర్ బాగా తగ్గిపోయిన తర్వాత ఇలా మెల్లగా తీసేసుకొని పప్పు సపరేట్గా వాటర్ సపరేట్గా చేసేసుకొని పక్కన ఉంచేసుకోండి. పప్పు పప్పుగానే అని చూసారండి, మరి మెత్తగా ఉడికిపోలేదు, ఇలా ఉడికితే చాలు. ఏదైనా ఒక బాండలు పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొద్దిగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చిటపట్లాడుతూ ఫ్రై అవుతుండగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే త్వరగా ఫ్రై అయిపోతుంది, ఒకే వైపు ఫ్రై అవ్వకుండా. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకొద్దిగా త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కరివేపాకు 1 రెమ్మ వేసేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే కరివేపాకు అరోమా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. కొద్దిగా పచ్చివాసన పోయి గుమగుమలాడిపోతుంది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి వాసన బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, టమోటా గుజ్జుని వేసేసుకోండి. వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయి టమోటా అంతా బాగా చిక్కపడిపోయేలాగా కొద్దిగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇలా టమోటా పేస్ట్ చేసుకున్నట్లయితే కూర కొంచెంగా తిక్కగా బాగుంటుందని వేసుకున్నానండి, లేదంటే మీరు అలాగే టమోటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత గరం మసాలా పొడి, కారం, పసుపు వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని మనము సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను వేసేసుకోండి. వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం, అప్పుడే క్యాబేజ్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ క్యాబేజ్కి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోండి. మీకు ఇంకా ఆయిల్ కావాలంటే మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి, నేను ఆయిల్ తక్కువతోనే చేస్తున్నానండి. ఇక్కడ ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో 1 నిమిషం పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే క్యాబేజ్ కొద్దిగా పచ్చివాసన అయిపోయి బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా బాగా కలుపుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా శనగపప్పు, పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న శనగపప్పు వేసేసుకొని మరొకసారి కలిపేసుకోండి. ఇందులో మనం ముందుగా టమోటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా పక్కన ఉంచుకోండి. ఈ వాటర్ని కూడా వేసేసుకొని కొద్దిగా కలుపుకొని ఉడికించుకోండి. ఇప్పుడు 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకున్నట్లయితే క్యాబేజ్ త్వరగా ఉడికిపోతుందండి.
ఇలా ఉడికిపోయిన తర్వాత క్యాబేజు, మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా శనగపప్పు, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, అది పక్కన ఉంచుకునేది వేసేసుకోండి. ఇలా సగ భాగానికి క్యాబేజ్ మొత్తం ఉడికిపోయి ఇంకొద్దిగా ఉడకాలనంగా వేసేసుకోండి. మీరు ఇందులో ఉట్టి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను కొబ్బరితో పాటు ఒక జీడిపప్పు ఒక టీ స్పూన్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. మీరు పల్లీలైనా కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి. కొబ్బరి పల్లీలు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకొని మరొకసారి మూత పెట్టేసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో అంత చూసుకొని వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేసుకున్నాను. ఇలా బాగా కలిపేసుకొని గ్రేవీ మొత్తం బాగా రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర కరిగి పెట్టుకున్నాం కదా, అది గార్నిష్ చేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరంగా ఉండే క్యాబేజ్ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అండి. అన్నం వేడన్నంలో అన్నంలోకి ఎందులోకైనా బాగుంటుంది. అన్నం సైడ్ డిష్గా బాగుంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరెన్నో రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.